ఈరోజు రాష్ట్ర మంత్రి ఏదైతే బాల్యం శ్రీనివాస్ గారు నిన్న రోజు ఏదైతే ఒంగోలులో లోకేష్ గారు పర్యటన అనంతరం ఆయన గురించి మాట్లాడారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు వాటన్నిటి గురించి కాకుండా ఆయన ఒక వాక్యం వాడటం జరిగింది ఏదైనా నా కార్పొరేషన్లో కమ్మవారికి కూడా ఓ సీట్ ఇచ్చానని అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో ఈ వైసీపీ నాయకుల కుట్రలు ఎలా ఉన్నాయో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అంటే కమ్మవారికి కూడా సీట్ ఇచ్చాం అంటే అంటే కమ్మకులం ఏమైనా తాలిబాన్ తీవ్రవాదుల వాళ్ళనే వ్యవస్థ నుంచి వెలివేశారా అని అర్థం కాని పరిస్థితి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా కూడా కులం మీద ఒక రకమైన విషం వెదలుతూ వాళ్ళని సంఘ విద్రోహులుగా చూపిస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పబ్బం గడుపుకుని వాళ్ళ ఆధిపత్యం చలాయించడం కోసం ఒక రకమైన ఒక ఒక రకమైన ప్ర ప్రచారం విష ప్రచారం దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ మీద ఒక విషం తలుపుతూ వచ్చారు ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆ సామాజిక వర్గాన్ని ప్రతినిధిగా కాకుండా ఒక సమాజంలో ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా అంటే ఒక ఎదుగుతున్న కులాన్ని కానివ్వండి ఎదుగుతున్న వర్గాలను కానివ్వండి అనగదొక్కడం కోసం వారి మీద విష ప్రచ విష ప్రచారాలు చేయడం మీకు వెన్నతో పెట్టి విజయ కనబడుతూ ఉంది ఇది ఈరోజు వచ్చింది కాదు గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి ఏదైతే పో విత్తనాలు జల్లి మొక్కలుగా తయారు చేస్తే దాన్ని మానులుగా తయారు చేసిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో కనబడుతూ ఉంది ప్రతి క్షణం ఒక కులం మీద ఒక వ్యవస్థ మీద కూడా బురదలుతూ ఉన్నారు చూస్తూ ఉన్నాం సాక్షాత్తు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అతని సామాజిక వర్గం కమ్మ కులం అయితే మీరు అతని మీద విషయం వెళ్ళగక్కుతా ఉన్నారు అట్లాగే ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సైతం కులాన్ని అండగట్టే అంత దిగజారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఈరోజు మీరు చూస్తూ ఉన్నాం ప్రతి దానిలో కూడా మిమ్మల్ని నమ్మిన వారిని నట్టేడ ముంచుతూ ఉన్నారు మిమ్మల్ని నమ్మి వచ్చిన దళిత సోదరుల్ని ఈరోజు ఎగతాళి చేస్తూ ఉన్నారు అలాగే మిమ్మల్ని నమ్మి వచ్చిన ముస్లిం సోదరుల్ని రోడ్డు మీద నిలబెట్టారు అట్లాగే మిమ్మల్ని నమ్మి వచ్చిన ఏ సామాజిక వర్గానికి కూడా మీరు న్యాయం చేయట్లేదు మీరు గురువింద కింద తన నలిపెరగదన్న విధంగా మీరు మీ సామాజిక వర్గం కోసం పనిచేసుకుంటూ ఎవరైతే ఒక అభ్యున్నతి కోసం పాటుపడతారో ఈ సమాజంలో అభివృద్ధి ఫలాలని ఈ సమాజానికి అందించిన ఒక సామాజిక వర్గం మీద మీరు ఒక విడతల వారీగా ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు మీ విష ప్రచారాన్ని సామాజిక వర్గం నుంచి ఖండించకపోయినా ప్రజలు ఖండించే రోజు వస్తూ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఏదైతే మీ విడదీసి పాలించే విధానాలని ప్రశ్నించే రోజు వస్తుంది ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఒక మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించండి అంతేగాని మీరు ప్రతి క్షణం కూడా ఒక సామాజిక వర్గాన్ని అణగదొక్కడం కోసం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఆ నాయకులు కానివ్వండి అణగదొక్కడం కోసం ప్రతి క్షణం ఆయన సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి ఒక ప్రజల్లో లేని అపోహలు సృష్టించి వాళ్ళ మధ్య వాళ్ళేదో దుర్మార్గులు దుష్టుల్లాగా ప్రతి క్షణం మీ మీడియా ద్వారా కానివ్వండి మీ పత్రికల ద్వారా కానివ్వండి ప్రచారం విష ప్రచారం చేస్తూ ప్రదే పదే 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 గోబల్ ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని సృష్టించారు అయినా ఇప్పుడు చెప్తా ఉన్నాం మీరు ఏదైనా కూడా మీరు కట్టింది అబద్ధాల ఇటుకలతో కట్టిన గోడలు కట్టిన భవంతిలో ఉన్నారు అది కూలిపోట అబద్ధాలు కలకాలం నిలవవు నిజాలు నిర్భయంగా బయటకు వచ్చే రోజు వస్తుంది ఈరోజు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అబద్ధాలతో కాపురం చేస్తూ ఉన్నారు ప్రజలకు ఇప్పటికైనా యథార్థాలు తెలుసుకున్నారు మీ మీద తిరగబడక ముందు మరి మరో మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి